చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పట్ల అనుచిత వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలు చేసిన అధికార పార్టీ నాయకుల వైఖరిని ఖండిస్తూ నిడదవోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మార్సెట్ వీరవెంకట సత్యనారాయణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ గద్దె దిగే వరకు నారా చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి పంపే వరకు అలుపెరగని పోరాటం చేస్తామని దీనికి ప్రజలు కార్యకర్తల సహకారం కావాలని వారు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు అసెంబ్లీలో మరి చంద్రబాబు నాయుడు గారి గురించి మరి వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రితో సహా మరి ఎంతో అవహేళనగా ఆయన్ని మాట్లాడటం ఆయన మాట్లాడదాం అని చెప్పేసి మైక్ తీసుకున్నప్పటికీ కూడా మరి బలవంతంగా ఆయన మైక్ని కట్ చేయటం ఈ స్పీకర్ గారికి తగిన పని అని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి అయినటువంటి భువనేశ్వరి గారి గురించి కూడా వీళ్ళు కామెంట్ చేయటం ఇది మరి మహిళా ప్రపంచాన్ని మరి వీళ్ళు అవహేళన చేసినట్టుగా మేము అంతా భావించుకుంటూ ఉన్నాం. వీళ్ళ మహిళ మరి దేశానికి వెన్నెముక మహిళలో ఆవిడ ఎప్పుడూ కూడా ఈ యొక్క రాజకీయాలు ఎప్పుడు జోక్యం చేసుకున్నటువంటి వ్యక్తి కాదు. భువనేశ్వరి గారి గురించి మహా తల్లి ఆవిడ అటువంటి వ్యక్తి గురించి కామెంట్ చేయడం మమ్మల్ని అందరం కూడా బాధిస్తుంది. మరి ఈరోజు ఇటువంటి రాజకీయాలు విమర్శలు ప్రతివిమర్శలు అనేటువంటివి ఉంటాయి రాజకీయాల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా అణగదొక్కాలి ఏ విధంగా అరెస్టులు చేయాలి అనేటువంటి విధానమే తప్ప ప్రజలకు ఏ విధమైనటువంటి మనం మేలు చేయగలం ఏం చేస్తున్నాం అనేటువంటిది ఈ ప్రభుత్వ పెద్దలు ఆలోచించకుండా అనుచిత వ్యాత ద్వారంతో మరి ఇంకెంతకాలం చేస్తారో తెలియదు. మరి ఇటువంటి సంఘటనలు చాలా బాధాకరం. ఇది ప్రజాస్వామ్యం మరి కూని అయిన రోజుగా మేమంతా కూడా మరి భావిస్తూ ఈ యొక్క అసెంబ్లీలో ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా మరి ప్రభుత్వం వారు చూసుకోవాలని చెప్పేసి మరి కోరుతూ అలాగే మరి తెలుగుదేశం పార్టీ కుప్పం వారు ఓడిపోయింది మేము అక్కడ గెలిచామని చెప్పేసి మరి వైసీపీ పెద్దలు మరి ఎంతో ఆనందోత్సాహాలు చేసుకుంటా ఉన్నారు. అది విజయం కాదు. అది ఏ విధంగా విజయం పొందారు అనేటువంటిది మాకు అందరికీ తెలుసున్నదే మీకు తెలుసున్నటువంటిదే. మరి ఇతర చోట్ల మరి బుక్కన రాజేంద్రనాథ్ రెడ్డి మన ఆర్థిక మంత్రి గారు ఉన్న బేతల్చెర్ల మున్సిపాలిటీలో మరి తెలుగుదేశం పార్టీ విజయం కైవసం చేసుకుంది. మరి అలాగే పెడన మరి జడ్పీటీసీ మరి తెలుగుదేశం కైవసం చేసుకుంది. అలాగే బొత్స సత్యనారాయణ గారి నియోజకవర్గంలో కూడా ఒక ఎంపీటీసీ మేము కైవసం చేసుకోవటం అలాగే మరి కొండపల్లి మున్సిపాలిటీ కూడా తెలుగుదేశం మరి బంపర్ మెజార్టీతో ఎక్కటం అలాగే ఇంకా అనేకమైనటువంటి మున్సిపాలిటీల్లో గణనీయంగా 30% ఓటింగ్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు 44% ఓటింగ్ సాధించి మరి ప్రజల యొక్క మద్దతుతో మరి ముందుకెళ్తా ఉంది. దీన్ని చూసి ఓర్వలేక వాళ్ళు ఆవాకులు చెవాకులు పేలుతూ ఏదో తెలుగుదేశాన్ని కుట్ర చేయాలి ఆ నాయకులను